పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం తండాబి గ్రామంలోని సుమారు 100 మంది యువకులు వివిధ పార్టీల నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు కరెంటు ఇవ్వలేదని, రోడ్ల సౌకర్యం లేదని, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక బొమ్మరిల్లు లెక్క తయారైందని అన్నారు. గతంలో రైతులకు యూరియా కావాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, తెలంగాణ ప్రభుత్వంలో రైతులకు యూరియా ఇబ్బందులు లేకుండా పోయాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మేడారం సింగిల్ విండో చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, మీ హయాంలో కరెంట్ ఉన్నదా, వ్యవసాయం సాగినాయా, పిల్లలకు చదువు చెప్పించిందా, రోడ్లు ఉన్నాయా? ఇలా తెలంగాణ ఒక బొమ్మరిల్లు లెక్క అయింది, పచ్చగా ఎండిపోయిన తెలంగాణ. ఇదంతా కేసీఆర్ యొక్క సృష్టి కాదా? ఆయన వేసిన శ్రమ కాదా? ఎవరు పడితే వాళ్ళు ఏదో మాట్లాడితే బాధ కాదా? ఏళ్ళుండ పెంచాను 200 ఇప్పుడు మళ్ళా పోయి నీ 3 గంటల కరెంట్ ఇస్తాను అంటాడు. అందుకోసం వేయాలా నీకు ఓటు? ఎందుకోసం వేయాలే? యూరియా అయ్యేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయాలి, నా పార్టీకి ఓటేయాలా? మనం యూరియా కొరత ఉన్నదా చెప్పుకుందమ్మా? యూరియా లేకుండా తెలంగాణ వచ్చినాక నడిచిన వాళ్ళు, పొలకెచ్చిన వాళ్ళు, ఆఖరి గింజ వాళ్ళ కొని మీ పైసలు మీకు అప్పచెస్తున్నాడు గౌరవంగా. ఎప్పుడు వారం రోజులలో పైసలు పడతాయి? మరి ఈ ప్రభుత్వం కావాలా? ఇంకా పొద్దుకి కలిసి చెప్పటం మాట వింటామా? మంచి జరగాలనుకోండి. అందుకే ఫస్ట్ మొదలు పెట్టినప్పుడు ఏం చెప్పినంటే, ఎవరమైనా ఒక పార్టీలో ఎందుకు చేరుతాం, ఏం కారణంతో చేరుతాం, ఒక మంచి ప్రభుత్వం కావాలని చేరుతాం. ఇది మంచి ప్రభుత్వమా కాదా? ఇప్పుడు నేను చెప్పిందాక ఇప్పటిదాకా చెప్పింది ఏ ఒక్క మాట కూడా అబద్ధం కాదు. అబద్ధమైతే ఎవరు కండువ కూడా వేసుకోవద్దు, నిజమైతే మెడల కండువ మాత్రం తీయద్దు. అల్లా తప్ప కాదు. ఈ ప్రభుత్వమే రావాలి, ఇంకా మంచి కావాలి, ఇంకా మాకు అన్ని రకాల సౌకర్యాలు రావాలి, ఇంకా ఊర్లలో అభివృద్ధి జరగాలి అని కోరుకొని మనం చేయాలి.